మురళీ మోహన్ ఆధ్వర్యంలో అవార్డు విజేతలను ప్రకటించారు. 2012 సంవత్సరానికి 99 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన జీవీ నారాయణరావు నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీకి విజేతలను ఎంపిక చేసింది. 2013 సంవత్సరానికి గాను మొత్తం 104 దరఖాస్తులు రాగా వాటిని డి కవిత ఆధ్వర్యంలోని 11 మంది సభ్యుల కమిటీ పరిశీలించింది, విజేతలను ప్రకటించింది. రాష్ట్ర విభజన, రాజధాని ఎంపిక, నిర్మాణం వంటి సమస్యల కారణంగా గత 5 ఏళ్లుగా టీవీ నంది అవార్డుల ప్రకటన ఆలస్యమైందని మురళీమోహన్ అన్నారు. 2012-13 సంవత్సరాలకు అవార్డుల ఎంపిక పూర్తయిందని, 2014-15-16 సంవత్సరాలకు గాను అవార్డుల ఎంపిక కమిటీలు ఇప్పటికే వేశామని, జూన్ నెలాఖరుకు విజేతలను ప్రకటిస్తామని చెప్పారు. 5 ఏళ్లకు విజేతల ఎంపిక పూర్తయిన తర్వాత భారీ స్థాయిలో అవార్డుల ఫంక్షన్ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని మురళీమోహన్ అన్నారు. పదమూడవ సంవత్సరానికి గాను శ్రీమతి కవిత గారు చైర్పర్సన్, ఆవిడ ఆధ్వర్యంలో ఉన్న ఈ రిజల్ట్స్ అన్ని కూడా కవిత గారు స్వయంగా చెప్తారు. టీవీ అవార్డ్స్ కి ఫస్ట్ బెస్ట్ టెలిఫిలిం గోదా కళ్యాణం, నిర్మాత శ్రీ రాఘవేంద్రరావు గారు, దర్శకులు మీర్ గారు. అలాగే సెకండ్ బెస్ట్ టెలిఫిలిం సతీ సావిత్రి, నిర్మాత అప్పారావు గారు, దర్శకులు పరుచూరి బ్రదర్స్. టీవీ ఫ్యూచర్స్, ద బెస్ట్ టీవీ ఫ్యూచర్ సుఖీ భవ, నిర్మాత సిహెచ్ రామోజీరావు గారు, దర్శకులు ఎంవిఎస్ఆర్ఎన్ మూర్తి గారు.